go. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కులంటి అసెంబ్లీ సమావేశాలను అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ సభలను కౌరవ సభలుగా మార్చి మహిళల విలువలు నానాటికి దిగజారుస్తున్నారని మండిపడుతూ గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న గౌరవ సభల్లో ఏకిపారేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పాదసారధి మరియు కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సవితమ్మలు. గౌరవ సభల కార్యక్రమంలో భాగంగా పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట మండలం పాలసముద్రం పంచాయతీ కేంద్రంలో పెద్ద ఎత్తున గ్రామం నడిబొడ్డున సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విధానాలపై ఎండగట్టారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గ్రామం నడిబొడ్డున ఏర్పాటు చేసిన గౌరవ సభ కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మరియు సవితమ్మలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో పాటు మండల పార్టీ కన్వీనర్ సోమశేఖర్ గిరిధర్ గౌడ్, నీలకంఠారెడ్డి, కొత్తపల్లి నరసింహులు, సుబ్బమ్మ, నరేంద్ర రాయల్, సుబ్బరాయుడు, దేవరకొండ రంగమ్మ, స్థానిక పార్టీ నాయకులు మనోహర్, బేలాల చెరువు చంద్ర, మూర్తి, గంగాధర్, సన్నీ, సుబహాన్, శ్రీరామప్ప, కాటేపల్లి ఆంజనేయులు, అశ్వత్తప్ప, వెంకటరామప్ప, దిళ్ళు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అరాచక పాలన వల్ల రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా కూరుకుపోతూ అప్పుల పాలు అవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాలకులకు మహిళలంటే గౌరవం లేదని, పవిత్రమైన అసెంబ్లీలో మహిళలను అగౌరవపరిచే విధంగా గౌరవ సభలను కౌరవ సభలను చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి దక్కిందని ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో గంగిరెడ్డి, నరేంద్ర రాయల్, గాదె మల్లికార్జున, మల్లాపల్లి నరేష్ యాదవ్, మల్లాపల్లి ఫిరోజ్, వడిగేపల్లి చంద్రశేఖర్, హరి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా
గవర్నమెంట్ భూములు ఎక్కడైతే మనకి అవకాశాలు ఉండాయి కబ్జా చేసేకి అందుకే ఈ ఇక్కడ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళ కన్ను పడింది అన్నమాట అంటే మండలంలో నూట దాదాపు అంటే 108 విలేజ్లు ఉన్నాయి మిగతా 16-18 ఉన్నాయి అక్కడ పోకుండా ఈ విలేజ్ ముందు వాళ్ళకి కన్ను పడింది అంటే ఇక్కడ పారిశ్రామికవేత్త ఇక్కడ హనుమంత్ సంస్థ కియా హనుమంత్ సంస్థ కానీ ఇక్కడ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది భూమిలో లోపల కన్నా కూడా 20-30 లక్షలు 50 లక్షల కోటి రూపాయలు ఎక్కడైనా ఒక ఎకరా 2 ఎకరాలు ఏమన్నా ఉందంటే గవర్నమెంట్ భూమి కానీ ఇంకోటి ఇంకోటి కానీ అది కబ్జా చేసుకున్న దానికి ఫస్ట్ విడతలో ఇక్కడ వెళ్ళారు అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళు నీట్ గా ఆ రోజులోనే స్కెచ్లు రాసి డైక్లాట్ అనేది చేసినారు ఆ రోజు రివిన్యూ పక్కాగా చేసినారు ఆ రోజుల్లోనే ఈ రోజు వచ్చేసి మళ్ళా మీకు డైక్లాట్ రీసర్వే చేస్తాము డిజిటల్ సర్వే చేస్తాము మీకు మళ్ళా డైక్లాట్ కొత్తగా ఇంక్లూడ్ చేస్తామని అంటున్నారు కానీ నాకు ఇదే ఇక్కడ కాటేపల్ పొలంలో 2 ఎకరాల 90% ఉండు మన నాతో రమ్మన్నారు అదే వాలంటీర్స్ గానీ సర్వేర్స్ గానీ పోయి కొలత వేస్తే వాళ్ళ హద్దులు 4 హద్దులు చూపిస్తే 12-16 సెంట్లు తక్కువ వస్తుంది ఎట్లా వస్తుంది తక్కువ చైన్ లాగరు వాళ్ళని డిజిటల్ మీటర్ పెడతారు ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది రాయింటారు అది ఎట్లా అంటే ముందు అయితే ఎట్లా తక్కువ వచ్చింది కదా ఆ రోజుల్లోనే లింకులతో సహా చేసి నీట్ గా అంటే ఇప్పుడు అట్లా ఒక్కొక్క నంబర్ లో ఒక్కొక్క 10 సెంట్లు 20 సెంట్లు మైనస్ చేసుకుంటూ వస్తే రేపు వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక్కొక్క పెద్ద నంబర్ లో ఉంటే 12-13 ఎకరాలు ఎకరా 2 ఎకరాలు వాళ్ళకి మిగిలితే వాళ్ళు కబ్జా చేసుకునే విధానంలో ఈ రకంగా డిజిటల్ సర్వే అని పెట్టినారు అట్లా కాకుండా ఎవరు కూడా ఒప్పుకోద్దండి డిజిటల్ సర్వే కాదు ఇది వీళ్ళు కాజేసే సర్వే చేస్తానన్నమాట నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పేద ప్రజల మీద ఏ విధంగా భారాన్ని మోపుతుందో తెలియజేయడమే ఈ గౌరవ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క దాంట్లోనూ పేద ప్రజల మీద నడ్డి విరుస్తుంది కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా మన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం 15 ఏళ్ళు వరకు వచ్చినాయంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసా పాఠశాలం చదువుతో తెలియజేస్తున్నాను ఈరోజు శాసనసభ నిర్వహిస్తే ఈరోజు ఎన్నో ప్రజా సమస్యలు బయట ఒకవేళ ఎయిడెడ్ కాలేజ్ విద్యార్థులు విద్యార్థులు అయితేనేమి ఉద్యోగ సంఘాల నాయకులు అయితేనేమి వరదలు వచ్చి ప్రజలంతా వరదల్లో కొట్టుకుపోతుంటే రైతులు పంటలు మురిగిపోయి ఏం చేయాలి దిక్కుదోచిన స్థితిలో ఆయన అసెంబ్లీలో కూర్చొని పొడిగించుకొని మీ అధినేత రావాలయ్యా ఈ సభకి ఆయన పిలిపించుకొని ఈ తెలుగుదేశం పార్టీ మన జరిగిన ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ బాగా పెరిగింది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ క్యాడరు దేనికి లొంగటలేదు సంప్రదాయం లొంగరు ప్రభావాలకు లొంగరు ఇక ఏం చేస్తే లొంగతారు ఈ క్యాడరు ఏం చేస్తే లొంగతారని చెప్పి ఎట్లయినా కానీ లీడర్ ని దెబ్బతీయాలని మానసికంగా ఈ సభలో మన తెలుగింటి ఆడపడతా మన ఆరాధ్య దైవం నా ఎన్టీ రామారావు గారు కుమార్తె ఆరాధన సజీవన్య కొన్ని ఊరకొక్కలు అసభ్యకరమైన పదార్థంతో ఆ రోజు ఆ గౌరవ సభలో అవమానించడం జరిగింది నేను ఎన్నో రాజకీయాల్లో 40 ఏళ్ళు సుదీర్ఘంలో ఇలాంటి సభలు చూడలేదని మన అధినేత చంద్రబాబు నాయకుడు ఆ రోజు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ నేను మళ్ళా ఈ అసెంబ్లీ అడుగు పెడితే ముఖ్యమంత్రి అయ్యే పెడతానని చెప్పి ఒక సభని ఆ సభాన్ని మనమందరం సవాలుగా స్వీకరించి వచ్చే 2024 ఎన్నికల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి పెనుగొండ నుంచి కోసం ఎమ్మెల్యే చేసి 2019లో ఎక్కడ ఆపామో వచ్చిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడతామని సభాముఖంగా తెలియజేస్తూ పరిశుభ్ర నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఎందుకు ఏర్పాటు చేసినారని ఇప్పుడు అక్కడ ఒక అబ్బాయి చాలా బాధపడ్డాడు మీరేమో పోతారు వాళ్ళేమో రోడ్డు మీద మమ్మల్ని ఎట్లంటే అట్లే మాట్లాడతారు అని ఎక్కడ మాట్లాడితే అక్కడే సమాధానం చెప్పాల మనము ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు ఏమిటి మీద మాట్లాడతారు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ సంపాదించి ఆ రోజు 9 నెలలలోనే పార్టీ స్థాపించి
ఆ రోజు ఆయన ఒక ఆలోచన చేశాడనమాట. ఎంతసేపులో కూడా ఆ రోజు ఏదో పెత్తందారులు పెత్తనాలు జరిగేవన్నమాట. ఆ పెత్తందారులు పెత్తనాల దగ్గరికి సామాన్యమైన వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే రే నేను ఈరోజు పెనుగొండ పోయేస్తాను, ఆర్టీఓ ఆఫీస్కో తహసీల్దార్ ఆఫీస్కో పోయేస్తాను, నువ్వు ఈరోజు ఆ చేతిలో మడకలు కట్టాలా అనేవాళ్ళు. అయ్యో ద్వారా ద్వారా నేను 10 మంది మడకలు పోయి దున్నుతాము, మీరు మా పని చేసి పెట్టుకొస్తే చాలు అని ఆ రోజుల్లో ఉండేదన్నమాట. ఆ రకంగా 10 రోజులు వాళ్ళ పొలాలు దున్నేది వాళ్ళ కాపురాలు అయిపోయే వరకు ఈయన పెనుగొండ పోయేస్తూనే ఉంటాడు, వాళ్ళ పనులేమో పూర్తి కావు. మరి ఈ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చి ప్రతి ఒక్క ప్రజానీకుడు కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కట్టేమి, ఒక ఎండిఓ ఆఫీస్ కట్టేమి, ఒక ఎంపీడీఓ ఆఫీస్ కట్టేమి, ఈ రోజు ఆర్డీఓ ఆఫీస్ కట్టేమి, నుంచి వస్తే కలెక్టర్ ఆఫీస్ కైతే కూడా ఒక ఎస్పీ దగ్గర కూడా ప్రజాస్వామ్యం పోయి ఈ రోజు వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకునే విధంగా తెచ్చిన మహానుభావుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మరి అదే విధంగా ఆయన మాటలోనే ఆయన పేరుకి ఎక్కడ కలంకితం రాకోకుండా పరిపాలించాలని ఒక శక్తివంతుడు పరిపాలన ఉన్న శక్తివంతుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు ఎన్నో పథకాలు పెట్టి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టితే కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని ఇంతకు ముందు మా అన్నగారు చెప్పారు, ఏదో ఒక అవకాశం ఇస్తే ఇంత పరిపాలన చేసే వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఒక అవకాశం ఇస్తే బాగా పనిచేస్తాడని కూడా అవకాశం ఇస్తే ఈ రోజు ప్రజల గురించి ఆలోచన అనేది లేదు. ఈ రోజు ఎన్నో కార్పొరేషన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్, కాప కార్పొరేషన్, రకరకాల కార్పొరేషన్ పెట్టి ఆ రోజు 10 ఎకరాలకు కూడా మనకు భీమ్ కార్డు పెన్షన్ వచ్చే విధంగా చేసిండే ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీ. మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. ఈ రోజు వాళ్ళ పరిపాలిస్తూ ఉండే ఏ విధంగా ఉంది, మన రోడ్ల మీద నడుస్తూ ఉన్నారు ఈ రోజు వైఎస్ఆర్ లో. ఎక్కడైనా రోడ్లు పోయినా మా శాఖ మంత్రి, నువ్వు ఎక్కడైనా ఒక రోడ్డు వేసావా, ఒక సిమెంట్ మూట పీకి ఆయన ఏం చేశాడు అనుకోండి, చూడండి పెనుగొండలో మన ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర గుంతుపడింది. ఆయన గుంతుపడింటే ఆయన ఈ రోజు మన పారసార్థ గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యా, ఎంపీ ఆయా, ఎమ్మెల్యే ఆయా, మరి పెనుగొండ ఇల్లు కట్టినాడా ఈ రోజు చూస్తారా అండి, ప్యాలెస్ కట్టినట్లు కట్టినాడు. ఆరు వాళ్ళ అప్పకు కూడా తెలుగుదేశం పార్టీనే భిక్ష పెట్టిండేది ఆ రోజులలోన. మరి ఈ రోజు చాలా మంది ఈ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యి ఏదో జగన్మోహన్ రెడ్డికి భయపడో లేకుంటే వాళ్ళు సంపాదించుకునే దానికో పోయి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈరోజు నీచమైన కుక్కల్లాగా మరుగుతూ ఉన్నారంటే దాన్ని మన నోటి నుంచి చెప్పుకునే దానికి కూడా సిగ్గుసేటుగా ఉందన్నమాట. ఎందుకంటే మహిళని కించపరిచిన వాడు ఏ రోజు కూడా భగవంతుని దృష్టిలో సూర్యమని కూడా నేను ఒక మహిళనే కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు మన అందరు చెప్పిన విధంగా ఇక్కడ వన్ టైం సెటిల్మెంట్ అని ఇప్పుడు ఓటీఎస్ అని పెట్టినాడు. వైసీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యాల గురించి ప్రజలకు చెప్పండి, ప్రజలు తెలుసుకొని ప్రజలు చర్చ జరగాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ఓటు అడగండి అని అడగలేదు. ప్రజల్లోకి ధైర్యంగా పోయే సత్తా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకత్వం పంపించారు. 2.5 సంవత్సరం అయింది ఈ వేదికలో వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు వచ్చి ఏమైనా ఈ పంచాయతీకి అభివృద్ధి చేశారా? చెయ్యరు. ఇంకా 2.5 సంవత్సరానికి కూడా చేయరు. మనము మన ప్రభుత్వంలో, ఎందుకంటే రాష్ట్రం విడిపోయి మన ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఉండటానికి సచివాలయం నడపడానికి అసెంబ్లీ నడపడానికి అసెంబ్లీ కూడా లేని సమయంలో ఒక అసెంబ్లీ కట్టి యువతకు భరోసా ఇచ్చి, కార్యకర్తలకు భరోసా ఇచ్చి, నాయకులకు భరోసా ఇచ్చి అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఈ రోజు ఈ పాలసౌదం మన పెనుగొండ అనంతపురం జిల్లా ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెచ్చారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. ఎందుకంటే టీఆర్ సమస్య రావడం ఒక చిన్న విషయం కాదు. ఎన్నో దేశాలు తిరిగి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు టీఆర్ సమస్య తీసుకొచ్చారు, పోలవరం తీసుకొచ్చారు, గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చారు. ఈ రోజు
ఎందుకు బండ పెట్టడం లేదంటే గిట్టుబాటు ధర లేక రైతు రేవాన్ని గుర్తించేవారు లేక రైతుకు నిత్యం మోసం చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా ప్రజలందరికీ వైఫల్యం గురించి చెప్పాలనేదే ముఖ్య కారణం. ఈ రోజు ఈ అసెంబ్లీలో ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే నిజంగా పిల్లల ఎదురుగా టీవీ చూడాలంటే మాకే అవమానంగా ఉంది. అసెంబ్లీలో మంత్రులు పిచ్చుకుట్టలాగా మాట్లాడుతున్నారు. ఒక మహిళని గౌరవం లేదు, ఒక సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం లేదు, అచ్చెన్నాయుడు గారు అంటే గౌరవం లేదు, అంత నీచంగా మాట్లాడుతున్నారంటే ముఖ్యంగా ఈ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు నారా చంద్రబాబు నాయుడు గారి కుమార్తె మన మాజీ ముఖ్యమంత్రులు భార్య భువనేశ్వర్ గారి గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి? మాట్లాడితే ఇంటి పెద్దగా వాళ్ళ క్రమశిక్షణ నేర్పాలి. దగ్గరగా అడుగుతున్నారంటే స్థానిక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే తెలియజేయాలి. ఏ ఆయనకి లేరా, భార్య లేదా, తల్లి లేదా, చెల్లె లేదా, ఇద్దరు బిడ్డలు లేరా? మరి వాళ్ళకు బాధ పడితే వాళ్ళు బాధపడరా? మరి ఎదుటి మహిళల్ని బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఉన్న స్థానిక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈ రోజు అమరావతి లో పోరాటం కోసం, అమరావతి రాజధాని కోసం పోరాటంలో ఈ రోజు వైసీపీ వైఫల్యాల గురించి నడుం కట్టి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఇది మేము చేశాం ధైర్యంగా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామానికి పైన తెలుగుదేశం కార్యకర్తల ధైర్యం ఎవరికి లేదని సమాజంలో తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం మన పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి క్రమశిక్షణ నేర్పిస్తూ మనం పనిచేశాం ప్రజలకి. ఏ కాదు ఏ వైసీపీ కార్యకర్త కూడా ఆ హక్కు లేదు, ఆ ధైర్యము లేదని మన ప్రభావంగా గౌరవంగా మనం మీకు తెలియజేయచ్చు. అంతేకాకుండా ఈ రోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పక్క ఇల్లు ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దోచుకోవాలో, ఎక్కడెక్కడ లోన్లు తీసుకోవాలో అన్ని ఎల్ఐసి అయిపోయినాయి, అన్ని మన సర్పంచ్ నిధులు అయిపోయినాయి, అన్ని నిధులు అయిపోయాయి. ఈ రోజు మళ్ళా కూటికి గత లేని వాళ్ళు ఈ రోజు జరగడమే కష్టం అనుకున్న పరిస్థితిలో వాళ్ళకు ఓటు వేస్తున్నారా? 10,000 రూపాయలు కట్టించుకోవాలని కొత్త నోటి ఇవ్వమని పెట్టాడు. దయచేసి గ్రామాల్లో ప్రతి ఒక్క కార్యకర్త ఛాలెంజ్ గా తీసుకొని మనం ఓటీఎస్ కట్టాల్సిన పని లేదు. మనం ఓటీఎస్ ఎప్పుడు చేయాలా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చినప్పుడు అయ్యా నీకు ఓటీఎస్ చేసేస్తాం, వన్ టైం సెటిల్మెంట్ నీ చేస్తామని ధైర్యంగా మన కార్యకర్తలు చెప్పాల్సిందే. మనం కోరుకుంటున్నాం, మన ప్రభుత్వం వస్తుంది, మనం ఉచితంగా మనం రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక వాగ్దానం చేశారు, ఒక శబ్దం చేశారు. ఆయన కోసం చేయలేదు ఆ శబ్దం, ఆయన కొడుకు కోసం చేయలేదు, ఆయన భార్య కోసం చేయలేదు, ఆయన మనవడి కోసం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను ముఖ్యమంత్రి వస్తానని చెప్పి శపథం చేశారు. ఆ శపథం మనందరిది, మనందరం లక్ష్యంగా పనిచేసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత మనకు అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మంత్రి శంకరనారాయణ గారు గోరంకలో మంత్రిగా వ్యవహరించడం లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంత బాధాకి చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి ఏం అభివృద్ధి చేశారో మీరు ఎవరైనా ఒక గ్రామస్తులు చెప్పగలరా? ఏమీ లేదు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మన బీకే పాఠశాలి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇంతవరకు అభివృద్ధి ధైర్యంగా మన కార్యకర్తలు వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, వెళ్ళి చర్చ జరగాలి. ఈ రోజు మేమేం చేస్తాం, మీరేం చేస్తున్నారు? ఎందుకంటే ఎంపీటీసీ వాళ్ళే, జెడ్పీటీసీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే ఎలా చేసుకుంటున్నారు? బెదిరించి ఇప్పుడే నాగభూషణ్ గారు చెప్పారు, నిజంగా చాలా బాగా చెప్పారు, డబ్బులు ఇస్తే ఓటు చేస్తారని భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. దయచేసి ఈ డబ్బు కూడా మన దగ్గర నుంచి దోసిపోయిన డబ్బని మీరందరూ గుర్తుంచుకోండి. డబ్బు తీసుకొని మనం మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాలసమిత్ర ప్రజలందరికీ ప్రత్యేకమైన ఎండగట్టాలన్నటువంటి ఉద్దేశంతో రావడం, అదే విధంగా గౌరవ సభ దానికి ఏ విధంగా ఆ గౌరవ సభ అనే నామకరణం చేశామంటే, ఈ రోజు అసెంబ్లీలో చూసినట్లయితే దుర్మార్గులు, దుష్టులు, దౌర్జన్య పనులు అసెంబ్లీలో ఉండడం, అదే విధంగా ఆనాడు పెద్ద ఆయన చెప్పాడు కుక్క మూసి పింజరని, వాళ్ళు ఈ రోజు ఉన్నారు అక్కడ. ఎవరు? ఆ ముగ్గురు నలుగురు ఉన్నారు, ఆ నానీను, ఆ వంశీను, అంబటి అని. ఇట్లా వాళ్ళంతా అసలు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడు, సబ్జెక్ట్ వదిలేసి లేనిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఆ సభా నాయకుడు వికలవుడు అవుతూ ఉంటారు. ఆ సభాధ్యక్షుడు స్పీకర్ అయితే అసలు దేశంలోనే ఇంత అద్వానమైనటువంటి స్పీకర్ ఎక్కడగా చూడాలి.
నేను పార్లమెంట్ లో చూసా, అసెంబ్లీలో చూసా, ఎంతో మంది విలువలు ఉన్నటువంటి విలువలు కాపాడినటువంటి ముఖ్యమంత్రులు కానీ అదే విధంగా స్పీకర్లు చూసాం. అయితే దురదృష్టం అంటే ఈసారి మన అసెంబ్లీలో అలాంటి వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఈ దౌర్భాగ్యులు ఈ కౌరవులు ఉన్నటువంటి సభలో వీళ్ళు ఏది పడితే మాట్లాడుతూ కించపరుస్తున్నటువంటి మన అధినాయకుడి యొక్క శ్రీమతుల గురించి కూడా కామెంట్ చేయడం ద్వారా మనం మన నాయకులు కూడా చాలా బాధపడి ఒక ధైర్యం సాహసం అన్నటువంటి వ్యక్తి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా అలాంటి సమయంలో కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆయన కూడా బయటకు వచ్చి ఏడ్చాలంటే వినిపించాలంటే ఈ సమాజం ఈ రాష్ట్రం అంతా కూడా మహిళలంతా కూడా అదే విధంగా అందరూ కూడా బాధపడ్డాం. ఆ బాధపడిన తర్వాత ఈ రోజు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లాలి ఎండగట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ గ్రామాలకు వచ్చాం. ఈరోజు చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది పాలసముద్రం గ్రామం. ఈ పాలసముద్రం గ్రామం ఆ రోజు నేను 2014 ఎన్నికల మునుపు ఇక్కడ చెప్పాను. ఏమని చెప్పానంటే ఎవరు కూడా భూములు అమ్ముకోవద్దండి, భూములు కోట్ల రూపాయలు అవుతాయని చెప్పారు 2014 ఎలక్షన్ ముందు. ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, మన నాయకుడు పరిశ్రమలు తీసుకొని వస్తాడు తప్పకుండా. ఇక్కడ ఒక 3 లక్షలు 4 లక్షలు ఉన్నటువంటి భూములన్నీ కూడా కోట్లాది రూపాయలు అవుతుందని ఆ రోజు చెప్పారు. అది నిజమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలాగా కియా సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా వచ్చాయి. ఇంకా అనుబంధ పరిశ్రమలు రావాల్సి ఉండేది, ఈ చేతగానేటువంటి ఈ మంత్రి వల్ల ఈ ముఖ్యమంత్రి వల్ల అవన్నీ కూడా పరుగునటువంటి కర్ణాటక మద్రాసు రాష్ట్రాలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా మన వీరా బస్సు కూడా శంకుస్థాపన చేశారు మన నాయకుడు. ఆ వీరా బస్సు యూనిట్ కూడా ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉండేది కానీ ఆ జే ట్యాక్స్ వల్ల ఎస్ఆర్ఎం ట్యాక్స్ వల్ల అవన్నీ కూడా ఎనికి వెళ్ళిపోయినాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా నిన్నటి రోజున సోమాజపల్లిలో ఇలా శంకర్నారాయణ గారు ఉత్తర ప్రగల్భాలు పలికాడంట చంద్రబాబు నాయుడు గారు. ఆయన కలేజనే లేదు ఉత్తర ప్రగల్భాలు, ఏదైనా చెప్తే చేసే దమ్మున్న ధీరుడు మగధీరుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరా కాదు, మేము మడపు తిప్పలేదు, మేము ఏది కూడా ఏదైనా మాట మార్చలేదు, మాటకు మాటే మాట కట్టుబడి పనిచేసాం మా నాయకుడు కాని మేము కాని. శంకర్నారాయణ నువ్వు 2014 ఎన్నికల ముందు ఎక్కడ పడితే అక్కడ చాతగారు ఎమ్మెల్యే అవునయా. ఈ రోజు ప్రజలు ఏమంటున్నారు, పార్థ సారిత నువ్వా చేతగాడు అని అంటే నువ్వే చేతగాని అంటున్నావు. ఎందుకోసం అంటే నువ్వు మంత్రిగా చేస్తున్నావు, సిగ్గు ఎక్కుండాలి. నువ్వు మంత్రి, నేను ఆఫ్రాలో ఎమ్మెల్యేగా అన్ని రకాల అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చా, రోడ్లు తీసుకొని వచ్చా. ఇదే ముఖ్యంగా ఈఐపీ కింద గోరంట్ల మండలంలో దాదాపుగా 20-25 రోడ్లు తీసుకొని వచ్చా. ఆ డబ్బులు అట్లే మురిగిపోతా ఉంటే చేతగానటువంటి మంత్రిగా నువ్వు మిగిలిపోతావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము కష్టపడ్డామయ్యా, ఆ రోజు అందరినీ 2% పూర్తి చేసే పని మేము 98% పూర్తి చేసి నీవు తీసుకుని వచ్చాం. మా నాయకుడు ముఖ్యంగా కష్టపడి అందరినీ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ఆ రోజు ఫౌండేషన్ వేసింది నందమూరి తారక రామారావు గారు. అయితే ఆ కెనాల్లన్నీ అదే విధంగా డ్యామ్స్ అన్ని మారాలు గాని చెర్లపల్లి గాని గొల్లపల్లి గాని ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి వెనకబడినటువంటి ప్రాంతం మడకశిల వరకు కూడా నీళ్లు తీసుకొచ్చాం. అదే విధంగా ఈరోజు కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకొచ్చాం. అదే ఆ పులివిదులకు కూడా నీళ్ళు ఇచ్చామనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే నాయకుడు యొక్క పట్టుదల. ఇప్పుడు ఉన్నాడు మన నాయకుడు, మనమంతా కియా తీసుకొని వస్తే ఆ పరిశ్రమలు ఇక్కడ అవి వచ్చే పరిశ్రమలు కూడా చాలా వెనక్కి వెళ్ళిపోతా ఉండేది. మన దేశంలోనే ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి 11 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు పెడతామని మన రాష్ట్రానికి వచ్చారు చాలా మంది పారిశ్రామిక వర్తలు. కానీ దురదృష్టం ఏమంటే మన జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఓడిపోవడం ద్వారా ఆ పారిశ్రామిక వేత్తలంతా కూడా ఈ జే ట్యాక్స్ భయపడిపోయి వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రముఖ సమస్యలన్నీ కూడా చాలా వచ్చాయి. ఎస్ఆర్ఎం గాని అదేవిధంగా బాంబేకి చెందినటువంటి పరిశ్రమ పారిశ్రామిక వేత్తలు గాని ఆ హాస్పిటల్స్ గాని విద్యా సమస్యలు గాని అన్ని వస్తే ఈ పెద్ద మనుషులు 7 రూపాయలు 106 రూపాయలు ఉంటే అక్కడ 94-96 రూపాయలు డీజిల్. అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ కూడా 105-106 ఉంటే అక్కడ చూస్తే 97-98 పెట్రోల్ దొరుకుతుంది. గ్యాస్ ముఖ్యంగా 2014లో 614 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సబ్సిడీ కూడా వచ్చేది. ఈరోజు సబ్సిడీ కాదు,
అది 1000 రూపాయలు ఈ రోజు గ్లాస్ బండ ధర అమ్మ దగ్గర కూడా మీరే మాకు ముంచింది లాస్ట్ టైం పసుపు కుంకుమ ఇచ్చాం మీ అందరికీ బాగుండదు దాన్ని కానీ పసుపు కుంకుమ ఇచ్చాం మా ఆడబిడ్డలు బాగుండాలి అరే పసుపు కుంకుమ ఇస్తే కనీసం అన్నగారికి ఏదైనా వాళ్ళు కూడా వాళ్ళు సహాయపడతారు మీరు సహాయపడలేదు నేనేం అనుకోవద్దాడు కానీ బాధ లేదు కానీ ఏసారి కొంతమంది అందరూ కాదు కొంతమంది అమ్మఒడిని చెప్పేసి ఆ అమ్మఒడికి కొంతమంది అట్లా మా పిల్లలంతా ఇద్దరికి ఇస్తా ముగ్గురికి ఇస్తా ఆడు మొత్తం ఏది అమ్మఒడి ఇస్తానని చెప్పి లాస్ట్కి ఏం చెప్పాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకరికి ఇస్తా అని చెప్పా ఇప్పుడు మన ఈ సంవత్సరం కట్ చేశాడు అమ్మఒడి నెక్స్ట్ ఇయర్ వస్తుందో రాదో తెలియదు అంటే ఆర్థిక పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితి తర్వాత పొద్దున ఒక అతను చెప్పాడు ఇప్పుడు 1వ తరగతి వాళ్ళకి కూడా అమ్మఒడి ఇచ్చేవాళ్ళు లేదంటే కొత్త జీవం వస్తుంది రేపు 5వ తరగతి చదివిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే అమ్మఒడి ఇస్తారంట అంటే మాట మార్చేశాడు మడమ తిప్పేశాడు ఆ రోజు 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తారని చెప్పాడు ఇప్పుడు పెన్షన్ ఏమన్నా ఇస్తున్నాడా ఉండేవాళ్ళని రోజు రోజుకి మోటార్ సైకిల్ ఉందని 4 చక్రాలు ఉన్నాయని వెహికల్స్ ఉన్నాయని 10 ఎకరాలు భూమి ఉందని 10 ఎకరాలు భూమి ఉంటే మన మనాడు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు కళ్యాణ దుర్గానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి నేరే ఒక శాసనసభ్యుడిగా సార్ మా అనంతపురం జిల్లా కరూరు జిల్లా ఈ కరూరు జిల్లాలో 10 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా భీమతో వాళ్ళు కూడా జీవనం కష్టంగా ఉంది కాబట్టి వెసులుబాటు ఇవ్వండి అనంతపురం జిల్లాకి రిలాక్సేషన్ ఇవ్వమంటే అక్కడికక్కడే అనౌన్స్ చేసి రిలాక్స్ చేసి ఇచ్చారు ఇప్పుడు 10 ఎకరాలు ఉండి 50 ఎకరాలకి పీకేస్తా ఉన్నారు ఎవరు కదా పీకేస్తా ఉన్నారు ఆ విధంగా ఉంది ఈ ప్రభుత్వం ఆ రోజు ఏం చేసాం మనము ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం అట్లనే ఏది విడువలకు ఇచ్చాం అదే విధంగా డబ్బు కార్మికులకు ఇచ్చాం లీవర్స్ కి ఇచ్చాం ట్రాబెల్స్ కి ఇచ్చాం అందరికి ఇచ్చాం ఈ రోజు రోజు రోజుకి అన్ని కూడా పీకేస్తా ఉన్నాడు తప్ప ఇవ్వడం లేదు ఇంకోటి ఏం చెప్పాడు నేను 3000 ఇస్తా అని చెప్పాడు ఎలక్షన్స్ ముందు ఆయన ఎన్నికల మేనిఫెస్ట్ లో కానీ ఆయన ప్రచార కార్యక్రమాల్లో 3000 ఇస్తానని చెప్పి ఏం చెప్పాడు మీ అందరికి 2250 రూపాయలు ఇస్తాడు 3000 ఇచ్చాడా అదే మేమే గెలిచింటే చంద్రబాబు నాయుడు గెలిచింటే 3000 ఇచ్చేవాళ్ళం మేము కూడా చెప్తున్నాం మీకు 3000 ఇచ్చి తీర్థమని సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజు పిల్లలు భారమైనారు చాలా మంది తల్లిదండ్రులకి భోజనం కూడా పెట్టలేదంటే వాళ్ళు సరిగా చూసుకోవడం లేదంటే వాళ్ళు గౌరవంగా బతకాలంటే అవతాతలకి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం 500 నుండి 2000 రూపాయలు చేసి 3000 ఇస్తామంటే ఈ పెద్ద మనిషి కూడా అంటే ఇచ్చేవైతే కదా ఏదైనా చెప్పేది ఆ విధంగా చేశాడు మీరు మనిషి పోతండి ఈ రోజు ఓటీఎస్ అనే పథకం ఈ రోజు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు 83లో హౌసింగ్ ఇవ్వడం జరిగింది ఇది నివాసయోగ్యమైనటువంటి పక్క గృహ నిర్మాణం ఇవ్వాలి అని ఆయిస్తే అంతకు మనం చూస్తే మనం 83 కాంగ్రెస్ ప్రభుత్వాల్లో తడకలు ఇచ్చేవాళ్ళు ఎదురు బొంగులు ఇచ్చేవాళ్ళు గుడిసెలు వేసుకోమని కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా బతకాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు పక్కా గృహ నిర్మాణాలు ఇస్తే ఈ పెద్ద మనిషి కూడా వచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అంటే వాళ్ళ అమ్మదంట వాళ్ళ సొత్త రాజారెడ్డి సొత్త రాజశేఖర రెడ్డి సొత్త లేకపోతే ఈయన సొత్త ఈయన ఏం చెప్తున్నాడు ఒక 5000-6000 కోట్లు వసూలు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు 10000 రూపాయలు కట్టమని చెప్తా ఉన్నారు మనం దాదాపుగా పాల సముద్రంలో దాదాపు 83 నుండి చూస్తే ఒక 500 ఇండ్లు ఇచ్చింటాం అందరూ మీరు డబ్బులు ఎవరు తట్టొద్దండి కట్టొద్దండి అని చెప్తున్నాం ఎవరు కట్టొద్దండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుంది ఆ రోజు ఓటే మీకు మేమే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఆ పత్రాలన్నీ కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మర్చిపోతండి గ్రామంలో కూడా అందరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదొచ్చినా యా వాలంటీర్ వచ్చినా యా సెక్రటరీ వచ్చినా ఎవరికి భయపడొద్దండి మేము మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తామన్నా కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ రోజు రైతుల సమస్య రైతులు మనం చూస్తే ఆనాడు 97లో చూస్తే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఆ సందర్భంలో విపరీతమైన కరువు వచ్చింది 97-98 మధ్య ఆ రోజు వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం అనంతపురం జిల్లా కరూరు జిల్లా జైసల్మర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం కురిసే జిల్లా ఈ జిల్లాలో ఎటు వాణిజ్యపరమైనటువంటి పంట వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయింది కాబట్టి ఎలాగైనా కూడా రైతులను ఆదుకోమని చెప్పి ఆ రోజు అడిగితే ఫస్ట్ టైం ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఫస్ట్ టైం ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈనాడు అలాగే కొనసాగుతా ఉంటే కనీసం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వలేదు 18-19 సంబంధించినటువంటి 1800 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు అదేవిధంగా 18-19 1920 సంబంధించినటువంటి
గ్రాఫీ సర్వీస్ గానీ ఇన్పుట్ సబ్సిడీ గానీ ఇవ్వలేదు. ఈసారి పచ్చి కరువు వచ్చింది అనంతపురం జిల్లాలో. ఈ రోజు వేరుశనగ పంట పూర్తి పోయింది, మిరప పోయింది, వరి పోయింది, కంది పోయింది, నిమ్మకం ఎత్తినట్లు వ్యవహరిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు రావాలా, పరిశీలించాలా, ఆకాశంలో చూసేది ముఖ్యమంత్రులు. గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో రావాలి, రైతులకి ధైర్యాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇచ్చి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పాలి. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ అండగా ఉంటామని చెప్పడం లేదు అనేది మీరంతా గమనించాలి. ఈ రోజు ఆనాడు చూస్తే రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, అదేవిధంగా కల్టివేటర్లు ఇచ్చాం, అదేవిధంగా డ్రిప్ ఇచ్చాం, అదేవిధంగా పైపులు ఇచ్చాం. అన్ని సబ్సిడీ ధరల మీద 90% సబ్సిడీ ఇస్తే ఎవరైనా ఒక పైపు ఇచ్చారమ్మా, ఎవరైనా ఇస్తున్నారా? ఊళ్ళో గ్రామాల్లో ఎక్కడా లేదు. కాబట్టి అన్ని కూడా ప్రజలే తీసుకెళ్లాలి. మన పార్టీని భవిష్యత్తులో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల కోసం రాలేదు సుమా, ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుదామనేటువంటి ఉద్దేశంతో తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళు భయపెట్టి ఓట్లు వేపిస్తున్నారు. ఈ రోజు ఎంత భయపెట్టినా మన హుజూరాబాద్ ఎన్నిక, మనం చూసే తెలంగాణలో ఒక ఎన్నిక జరిగింది. కేసీఆర్ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ నియోజకవర్గంలో హుజూరాబాద్ లో. ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చాడు కేసీఆర్. కానీ విఘ్నమైనటువంటి ఆ ప్రజానీకం అక్కడ మనకు తెలుసు ఎవరో ఈటల రాజేందర్ ని 22,000తో గెలిపించారు. 6,000 రూపాయలు ఓట్లు ఇచ్చిన అందుకోసమే ఈ రోజు చీఫ్ లిక్కర్ మీద 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మనందరికీ తెలుసు కర్ణాటకలో పోతే 20 రూపాయలు చెప్తారు చీఫ్ లిక్కర్, ఇక్కడ వస్తే 180 రూపాయలు దొరుకుతాయి. ఒక పక్కే మా అమ్మఒడిని 14,000 ఇస్తూ నాన్న బుడ్డితో 34-35 లాగేసుకుంటున్నాడు. ఆ చేతితో ఇచ్చి ఈ చేతితో తీసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఏం చేస్తా ఉన్నా. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తారు. ఏదో డబ్బులు ఇస్తారులే వాళ్ళంతా. ఈ రోజు హుజూరాబాద్ ఎన్నికే ఒక మచ్చు తులక. ఆ రోజు 6,000 ఇచ్చినా కూడా 22,000 ఓట్లు గెలిపించారు. అమాయకులు కాదు ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజానీకం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోబోతారు. అందుకోసం రేపు ఎలక్షన్ లో ఒక డబ్బులు ఇచ్చినా తీసుకోండి. వాళ్ళ అప్పు సొమ్ము కాదు, రాజారెడ్డి సొత్తు కాదు, మన సొమ్ము, జలకల్లా పిక్కున్నటువంటి సొమ్ము మనం తీసుకోవాలి. తెలుగుదేశాన్ని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటారు తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.